हाय अंडी, वेलकम टू होम फूड्स। ना पेर पद्मा, नेनु होम फूड्स चैनल नी स्टार्ट चेसी 30 डेज अबो अवुतुन्नानी। अयिते नाकु होम फूड्स चैनल नी यूट्यूब सर्च लो कोट्टिनप्पुडु रावट्लेदु, चैनल अनेदि चूपिंचट्लेदु अन्नमाट। अंदुकोसमनी नेनु होम फूड्स चैनल नेम नैते चेंज चेद्दामनि अनुकुंटुन्नानु। टोटल गा नेम काकुंडा ముందు పద్మ హోమ్ ఫుడ్స్ అని పెడదాం అనుకుంటున్నాను। మరి పద్మ హోమ్ ఫుడ్స్ ఛానల్ పేరుతో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట। మరి ఛానల్ నేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను। మరి ఈరోజు మన ఛానల్లో స్ప్రౌట్ సలాడ్ రెసిపీని చూద్దామండి। ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా నైట్ డిన్నర్లోకైనా చాలా చాలా బాగుంటుంది, చాలా మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట। ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే మంచి డైట్గా ఉంటుందన్నమాట। మరి ప్రిపరేషన్ చూద్దాము। ఈ స్ప్రౌట్ సలాడ్ చేసుకోవడానికి ముందుగా మనము పెసర్లు, శనగలు, అలసందలు, పల్లీలు, కొన్ని పల్లీలు మాత్రమే ఇవి తీసుకొని ముందుగా మనం మొలకలు వచ్చే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని నేను ఒక 2 నిమిషాల పాటు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్నానండి। ఇలా బాయిల్ చేసుకొని అంటే ఉడకబెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసిన కీరా దోసకాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక 1/2 కప్పు, ఒక 1 కప్పు లేదంటే 1/2 కప్పు వరకు టమాటో ముక్కలు, అంటే టమాటో ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఒక చిన్న కప్పు కొత్తిమీర తరుగు, అలాగే 1/2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి। ఇంతే అండి మన స్ప్రౌట్ సలాడ్ ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ఎంతో హెల్దీ కూడా అన్నమాట। ఎన్నో పోషకాలు అనేవి మన ఆరోగ్యానికి అందుతాయి। ఈ విధంగా స్ప్రౌట్స్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే సలాడ్ ప్రిపేర్ చేసుకోవడం అయితే 5 నిమిషాల్లో ప్రిపేర్ అవుతుంది। మరి ఇట్లాంటి మంచి రెసిపీని వీక్లో వన్స్ అయినా కూడా మనం ప్రిపేర్ చేసుకుని కంపల్సరీగా తినాలండి। వెయిట్ తగ్గాలని డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ స్ప్రౌట్ సలాడ్ అనేది చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి। ఇందులో మనకు కావాల్సిన పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి సలాడ్స్ని వెయిట్ తగ్గాలనుకునేవారు ప్రిఫర్ చేస్తే చాలా చాలా మంచిది। మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, వితిన్ 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది, ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు। రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।